టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే సార్. నమస్తే సార్. ఆదిపురుష సినిమా విషయానికి వస్తే టికెట్స్ రేట్ విషయంలో 10,000 పెట్టుకొని దాన్ని బల్క్ గా ఒకేసారి కొని అందరికీ పంచుతున్నారు. అది ప్లస్ ఇంకొకటి ఏంటంటే దాని పక్క సీటు ఒక సీట్ ఉంచి దాన్ని హనుమంతుని సీట్ అని చెప్పి దాని పక్క సీట్ విషయంలో చాలా రేట్లు పెంచుతున్నారు అని, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది నిజమేనా? యాక్చువల్గా ఇందులో రెండు విషయాలు మీరు అడిగారు. ఒకటి ఆదిపురుష్ సంబంధించింది ఏంటంటే 10,000 టికెట్లు కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అగర్వాల్ కాశ్మీరీ ఫైల్స్ డైరెక్ట్ ప్రొడ్యూసరు, ఆయన 10,000 టికెట్లు కొని అనాథ పిల్లలకి, అనాథాశ్రమాల్లో ఉండేవాళ్ళకి, వృద్ధులకి అలా పంచుతానని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు టికెట్లు కొని సినిమా చూడలేరు కాబట్టి, నా వంతుగా నాకు రామాయణం కాబట్టి ఇది దీన్ని జనాలకు చూపిస్తే నాకు పుణ్యం వస్తుందని నమ్ముతున్నాను అని ఆయన 10,000 టికెట్లని కొన్నారు. అట్లాగే రణబీర్ కపీర్ 10,000 టికెట్లు కొన్నాడు. తర్వాత ప్రముఖ సింగర్ అనన్య బిర్లా ఆ అమ్మాయి 10,000 టికెట్లు కొన్నింది. రామ్ చరణ్ కూడా పనిచేస్తున్నాడని చెప్తున్నారు. ఇలాగే దేశవ్యాప్తంగా ఏంటంటే ఇది ఒక ట్రెండ్గా మారే అవకాశం కనిపిస్తుంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి దీన్ని ఓన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఈ మేకర్స్ అనేవాళ్ళు సినిమా ప్రమోషన్లకి రకరకాల ట్రిక్స్ చేస్తుంటారు. ఆ ట్రిక్స్ తప్పేం కాదు నిజానికి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ అనుకుంటే సినిమాని, ఆ ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే దానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్, పబ్లిసిటీకి ఖర్చు పెట్టాలి. మనం రాజమౌళిని చూసాము, ఆస్కార్ రావడానికి కూడా ఆయన దాదాపు 80 నుంచి 100 కోట్లు ఖర్చు పెడితేనే ఆస్కార్ వచ్చింది. అంత మాత్రం ఆయన ఏదో బ్రైబ్ చేశారని కాదు, పబ్లిసిటీకి దానికి అవసరమైన ఖర్చు పెట్టాలి. ఎనీ ప్రోడక్ట్ ఇప్పుడు మనం కోక్ తాగుతాము, దానికి ఖర్చు పెడతారు కదా, మనల్ని టెంప్ట్ చేస్తారు కదా. సో అలాగే దీన్ని కూడా టెంప్ట్ చేయాలి. టెంప్ట్ చేయిన ఇదేంటంటే ఇప్పుడు 10,000 టికెట్లు కొని 10,000 మందికి ఇస్తారనుకోండి వీళ్ళు, దానివల్ల ఆ 10,000 మంది సినిమాకి వస్తారు అది ఒకటి. అయితే ఇది చర్చకు వస్తుంది, 10,000 కొంటున్నారంటే 10,000 కొంటున్నారంటే మనలాగా మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. అందువల్ల సినిమాకి చూద్దాము అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే మనం చూడకపోతే సంథింగ్ వీఆర్ మిస్సింగ్ అనే ఒక ఫీలింగ్ ని ప్రతి ఒక్కరిలో కలిగించడం, ఇది బాహుబలితో మనకి తెలిసి స్టార్ట్ అయింది. కాకపోతే ఈ భక్తి సినిమాలకి ప్రమోషన్ అనేది తెలుగు సినిమాల్లో నాకు తెలిసి బాలనాగంతో స్టార్ట్ అయింది 1943. అప్పట్లో బాలనాగమ్మ ఊరూర టీం వచ్చి థియేటర్ల దగ్గర క్యాంప్ చేసి ఊరూర దాని మీద ప్రచారం నిర్వహిస్తే అప్పుడు అందరూ కూడా ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారు. పత్రికలంతా కూడా దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా రాశారు, ఒక భక్తి సినిమాకి ఇలాంటి ప్రచారం ఏంది, టీం అంతా వచ్చి ఊర్లలో ఏంది హంగామా అని కూడా కొంతమంది రాశారు. అప్పటి పత్రికలు చూస్తే మనకి తెలుస్తాయి, ముఖ్యంగా రూపం అని, పెంకిపిల్ల ఇలాంటి పత్రికల్లో ఆ కాలంలో వచ్చామన్నమాట. ఇంకోటి ఏంటంటే బాలనాగమ్మ భక్త పోతన మధ్య రైవలరీ కూడా ఉన్నింది అప్పుడు. సో అప్పట్లో ఏం చేశారంటే భక్త పోతన సినిమాల్లో ఒక పెద్ద హనుమంతుడి కటౌట్ పెట్టారు. సో అందరు కూడా ప్రజలు హనుమంతుడి కటౌట్ అంట చాలా పెద్దగా ఉందంట అని చూడ్డానికి వచ్చేవాళ్ళు అనమాట, అలా అట్రాక్ట్ చేశారు. సో ఈ భక్తి సినిమాలకి రకరకాల స్కీములు పెట్టి అట్రాక్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచి ఉంది. మనకి ఇక్కడైతే అమ్మోరు సినిమాలో బాగా చేశారనమాట. సో అలాగా భక్తి సినిమాలకు కూడా ప్రజల్ని రాబట్టుకోవాలంటే భక్తిని టార్గెట్ చేస్తారు, భక్తిని మార్కెటైజ్ చేస్తారు. ఎందుకంటే ప్రజల్లో భక్తి ఉంటుంది కాబట్టి దాన్నే మార్కెటైజ్ అనేది చేస్తారు. వీళ్ళు రెండు విషయాల్ని చేశారు ఇక్కడ. ఒకటి బల్క్గా టికెట్లు అమ్మి జనాలకు పంచుతున్నాం అనేది ఒకటి. దీనివల్ల డబ్బు ఉండి, బాగా డబ్బు ఉండి కొంత ఏమన్నా చేద్దాం అనుకునే వాళ్ళు ఈ వాళ్ళు చేశారంట, వాళ్ళు 10,000 టికెట్లు మనం కూడా పెడదాం అనేది చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రేయాస్ మీడియా అని మన మొత్తం ఆడియో ఫంక్షన్లు కావచ్చు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అంతా వాళ్ళే ఎక్కువ చేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు హిందీలో కూడా. వాళ్ళు ఏంటంటే ఖమ్మం జిల్లాను మాత్రం ఎంచుకున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి 100+ ఒక టికెట్ అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇది ఒక రకమైన పబ్లిసిటీకి సంబంధించిన ఇది. రెండవ అంశం హనుమాన్ సీట్, ఇదేంటంటే ఇది కూడా ఒక ట్రిక్కే, పబ్లిసిటీ ట్రిక్. ఎందుకంటే ప్రతి థియేటర్లో ఒక సీటుని హనుమంతుడు కేటాయిస్తున్నాడు. ఎందుకంటే రామాయణం ఎక్కడ జరిగినా అక్కడ హనుమంతుడు ఉంటాడు అనే ఒక నమ్మకం గ్రామాల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఉంది.
సో ఈ నమ్మకానికి అనుగుణంగా ఒక సీటుని కేటాయిస్తే అక్కడ వచ్చి హనుమంతుడు కూర్చొని అందరితో కలిసి రామాయణం చూస్తాడు అనే దానివల్ల వాళ్ళకి జరిగేది ఏంటంటే మేకర్స్కి ప్రజలకు అందరికీ ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మనం సినిమా ఒక థియేటర్లో సినిమా చూస్తుంటే మనతో పాటు హనుమంతుడు పైగా ఆ సీటు ఖాళీగా ఉంటుంది కాబట్టి అందరు కనబడుతుంది ఎక్కడ కూర్చున్నాడో కూడా. సో పలాని చోట హనుమంతుడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. రేపు పొద్దున అక్కడ కొబ్బరికాయ కొట్టచ్చు ఇంకోటి చేయొచ్చు అల్లు చేస్తే. సో ఏదేమైనా అది ఉంది. అయితే ఇప్పుడేమి వినిపిస్తామందంటే ఈ హనుమంతుడు పక్క సీటు కోసం కూడా కొట్లాడే అవకాశం ఉంది. నాకు ఇవ్వండి పక్క సీటు, వెనక సీటు ఇవ్వండి. సో ఆ రకంగా దానికి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ మూడు నాలుగు సీట్లకి రౌండ్గా. సో ఆ సీట్లకి ఎక్కువ డిమాండ్ ఉంది, దానికి రికమెండేషన్ జరుగుతున్నాయి, దానికి ఎంతైనా బ్లాక్లో కొంటామని వస్తున్నారు అనేది ఒక పుకారు జరుగుతుంది. దీన్ని మేకర్స్ అయితే ఖండించారు కానీ చెప్పలేము ఇది నిజం ఉండే ఆస్కారమే ఉంది. ఎందుకంటే నువ్వు ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసినాక అది నీ కంట్రోల్లో ఉండదు. ఆ థియేటర్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ థియేటర్ యాజమాన్యం కావచ్చు మేనేజ్మెంట్ని ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. మాకు ఒక నాలుగు సీట్లు కావాలి దాని రౌండ్కి, మీ ఎంత ఖర్చు అయినా పర్లేదు అని అడిగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో 10 మంది అడిగారనుకో అది ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు. చిన్న ఊర్లో అనుకోండి ఎంఆర్ఓ అడుగుతాడు, ఎంఆర్ఓకి లేదా డిప్యూటీ కలెక్టర్ అడిగితే వాళ్ళకి ఇవ్వక తప్పదు. సో ఈ ఒక రకమైన పిచ్చిలాగా తయారవుతుందేమో అనేది ఒక భయం ఉందన్నమాట. ఇది కూడా వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళకి పబ్లిసిటీకి హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా ఆదిపురుష్ అనే దానికి ఫస్ట్లో నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా టీజర్ వచ్చినప్పుడంటే చాలా బాగా అసలు ఘోరంగా ఉంది టీజరు, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఒకటి. తర్వాత రావణాసురుడు గ్రీన్గా ఉండడం, ఒక ముస్లిం లాగా సుర్మ అంతా పెట్టుకొని ఉండడం, సో ఒక ముస్లింని విలన్ లాగా చూపిస్తున్నట్టుగా విమర్శలు రావడం. తర్వాత ప్రభాస్ ఫస్ట్ టైం మీసాల రాముడిగా బయటికి రావడం, ఇప్పటి వరకు లేదని, లక్ష్మణుడు కావచ్చు రాముడు కావచ్చు. సో ప్రభాస్ అసలు ఏ రకంగా రాముడిగా లేడని, మొన్న కస్తూరి అనే ఆవిడ కూడా అతను చూస్తే కర్ణుల్లాగా అనిపిస్తున్నాడు కానీ రాముడిలాగా లేదు. రాముడు అంటేనే ఒక ఇది మనకి అలవాటైపోయింది, ఆ రవివర్మ గీసిన చిత్రాల్లో నుంచి ఒకటి అలవాటైపోయింది. సో ఆ కాంటెక్స్ట్లో కొన్ని వివాదాలు వచ్చాయి. తర్వాత సీత కూడా కరెక్ట్గా ఆమె సింధూరం కానీ అవన్నీ పెట్టుకోలేదు, ఆమె మెళ్ళో తాళి లేదు. తర్వాత ముసుగు అది దాని ఏమంటారు మేలి ముసుగు అది కూడా కరెక్ట్గా లేదు. ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి. హనుమంతుడి మీద కూడా కేసు కూడా వేశారు గెటప్ మీద బాంబేలో. ఇలాగా హిందువుల నుంచే వ్యతిరేకత వచ్చింది ఫస్ట్ టైం, కానీ మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేశారు. విఎఫ్ఎక్స్ కూడా 100 కోట్లు ఖర్చు పెట్టారు, మొత్తం 500 కోట్లు సినిమా అయితే 100 కోట్లు విఎఫ్ఎక్స్కే పెట్టారంటున్నారు. కానీ ఇప్పటికి కూడా ఫైనల్ ట్రైలర్లో కూడా క్యారికేచర్గాను లేదా కార్టూనిస్ట్గాను ఉంది, ముఖ్యంగా కూతులకు సంబంధించి అంటే వానర సైన్యం కానీ ఆ యుద్ధ సన్నివేశాలు కానీ మనకు ఒక డైనమిక్గా ఒక బాహుబలిలో చూస్తున్నట్టు ఒక త్రిబులర్లో చూస్తున్నట్టుగా అయితే రాలేదు. మరి సినిమా అందుకని కూడా వాళ్ళు మేకర్స్ ఈ టికెట్లు ఈ పబ్లిసిటీ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ 3 డేస్లోనే కలెక్షన్స్ లాగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా అనే సంస్థ తీసుకుంది 160 కోట్లు వాళ్ళు ఇచ్చి తీసుకున్నట్టుగా చెబుతున్నారు. సో ఇప్పుడు రిలీజ్ అన్నమాట. సో ఈ 160 కోట్లు రావాలంటే విపరీతంగా జనం రావాలి కదా, బ్యాడ్ టాక్ వచ్చే ముందే వచ్చేయాలి థియేటర్లకి, అందువల్ల అట్రాక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా రేపు అది ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది, రేపు అక్కడ ప్రదర్శిస్తున్నారు. అక్కడ నుంచి ఏమన్నా రివ్యూస్ బ్యాడ్గా వచ్చినా ఇబ్బందే, గుడ్గా వస్తే ఓకే, కానీ బ్యాడ్గా అక్కడ ఎవరైనా చూసిన వాళ్ళు లీక్ చేశారనుకోండి. సో రేపు తెలుస్తుంది మనకు ఆ యాంగిల్ కూడా. ఏదేమైనా మేకర్స్ కొద్దిగా ముందు జాగ్రత్తగా నెగిటివిటీని దృష్టిలో పెట్టుకొని పబ్లిసిటీని పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎటువంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. 500 కోట్లు పెట్టారు కాబట్టి 500 కోట్లు రావాలి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ రావాలి. ఇది ప్రభాస్కి కూడా 5వ పాన్ ఇండియా సినిమా, ఆయన కెరీర్లో 16వ సినిమా ఆయనకి. సో ఇది చూడాలి మరి ఏమవుతుంది.